అండి, వెల్కమ్ టు మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పెడగోగీ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి టోటల్ లెసన్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన స్లిప్ టెస్ట్ అనేది నేను కండక్ట్ చేస్తున్నాను, ఓకేనా? సో ముందు చెప్పిన క్లాసెస్కి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ అవి చదివిన తర్వాత ఈ స్లిప్ టెస్ట్ రాయడానికి ట్రై చేయండి, ఓకే? సో లిజన్ కేర్ఫుల్లీ. ఇంతవరకు మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ అండ్ కంపల్సరీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ గివ్ మీ యువర్ సపోర్ట్, ఓకే? సో ఫస్ట్ వన్, ద మెథడ్ ఆఫ్ టీచింగ్ దట్ మేక్స్ ద స్టూడెంట్స్ టు లుక్ ఎట్ నాలెడ్జ్ యాజ్ అ హోల్, యాజ్ అంటే కంప్లీట్ నాలెడ్జ్ని మెజర్ చేసేది ఏంటి? ప్రాజెక్ట్ మెథడా, డెమాన్స్ట్రేషన్ మెథడా, లెక్చర్ మెథడా, డిస్కషన్ మెథడా? డిస్కషన్ మెథడ్లో మనము హోల్గా మెజర్ చేయొచ్చు అన్నమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఫర్ ఫస్ట్, ఓకే? సో నెక్స్ట్, అన్ ఆన్సియంట్ కన్వీనియంట్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ మెథడ్ ఆఫ్ అ టీచింగ్ దట్ ఈజ్ సూటబుల్ ఫర్ టీచింగ్ ఆల్మోస్ట్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ స్కూల్ కరిక్యులం, ఓకే? స్కూల్ కరిక్యులంలో ఉన్నటువంటి ఆల్ సబ్జెక్ట్స్ని బోధించగలిగేటటువంటి ఒక కన్వీనియంట్ మరియు తక్కువ ఖర్చుతో కూడినటువంటి పురాతన పద్ధతి ఇది. డెమాన్స్ట్రేషన్ పద్ధత, సోర్స్ పద్ధత, స్టోరీ టెల్లింగ్ మెథడా, లెక్చర్ మెథడా? లెక్చర్ మెథడ్ అనేది ఆన్సియంట్ అండ్ కన్వీనియంట్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ మెథడ్ అన్నమాట, ఓకే? ఉపన్యాస పద్ధతి. సో దిస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఐదర్ ఇట్ మే బి సీటెట్ పర్పస్ ఆర్ గురుకుల పర్పస్, ఎస్సీటీ సెట్ ఎగ్జామ్ పర్పస్ ఆల్ ది ఇంపార్టెంట్. లిజన్ కేర్ఫుల్లీ. వీటిని ఒక ఆర్డర్ అయితే ఇచ్చాడు, సో మనం కరెక్ట్ ఆర్డర్ ఏంటి అనేది గుర్తించాలి, ఓకే? వన్, అనాలిసిస్ ఆఫ్ ప్రాబ్లమ్, డిఫైనింగ్ ద ప్రాబ్లమ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్, ఫార్ములేషన్ ఆఫ్ హైపోథిసిస్, ప్రూవ్ ద హైపోథిసిస్, కన్క్లూజన్. సో ఇవి ఆల్ స్టెప్స్ అనేవి జంబ్లింగ్గా ఇచ్చాడు. మనం దీనిలో స్టెప్ బై స్టెప్ కరెక్ట్ ఆర్డర్ ఏంటి అనేది గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ ఏ బి సిడి అని ఇచ్చాడు, ఓకేనా? ఇందులో 3, 2, 1, 4, 5, 6 అని, 3, 2, 1, 5, 4, 6 అని ఇలా ఈ ఆప్షన్కి తగ్గింది ఇచ్చాడు. మీరు ఫస్ట్ ఏది కరెక్ట్ వస్తుందో చూడండి. ఫస్ట్ మనకి ఏమొస్తుంది, ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేయాలి, కాబట్టి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్. నెక్స్ట్ తీసుకున్నటువంటి, గమనించినటువంటి ప్రాబ్లమ్ని నిర్వచించాలి, అంటే డిఫైనింగ్ ద ప్రాబ్లమ్ సెకండ్ వస్తుంది, 3, 2. నెక్స్ట్ డిఫైన్ చేసిన దాన్ని మనం విశ్లేషించాలి, అంటే అనాలిసిస్ ఆఫ్ ది ప్రాబ్లమ్, ఓకే? సో ఇలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫార్ములేషన్ ఆఫ్ హైపోథిసిస్, ఓకే? తర్వాత ఏం చేయాలి, అనలైజ్ చేసిన దాన్ని ఫార్ములేషన్ చేయాలి, ఓకే? తర్వాత ఇక్కడ ఫార్ములేజ్ చేసిన హైపోథిసిస్ని, మనము నిర్వచించినటువంటి పరికల్పనని నిజమే అని ప్రూవ్ చేయాలన్నమాట, ఓకే? ప్రూవ్ ద హైపోథిసిస్. ఫైనల్గా ఇచ్చేది ఏంటంటే కన్క్లూజన్. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఏ అండి, ఓకేనా? సో మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ కింద స్టెప్స్ అనేది ఒకసారి గమనించండి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్, డిఫైనింగ్ ద ప్రాబ్లమ్, అనాలిసిస్ ఆఫ్ ప్రాబ్లమ్, ఫార్ములేషన్ ఆఫ్ హైపోథిసిస్, ప్రూవ్ ద హైపోథిసిస్, కన్క్లూజన్. దీస్ స్టెప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే? సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ మెథడ్ కోఆర్డినేట్ సైన్స్ విత్ ఆల్ అదర్ సైన్సెస్ వైల్ టీచింగ్? ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, ల్యాబొరేటరీ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సైన్స్ సబ్జెక్టు అదర్ సైన్స్ సబ్జెక్ట్స్తో కోఆర్డినేట్ అయ్యే టీచింగ్ ఏంటిది? ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడా, లేకపోతే ల్యాబొరేటరీ మెథడా, హ్యూరిస్టిక్ మెథడా, ప్రాజెక్ట్ మెథడా అని అంటున్నాడు. ఇక్కడ సైన్స్ అదర్ సైన్సెస్ అంటే మీరేం కన్ఫ్యూజ్ కాకండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు సైన్స్ అంటే అందులోనే ప్లాంట్కి సంబంధించి, యానిమల్స్కి సంబంధించి, అదేవిధంగా కెమికల్కి సంబంధించి అన్నిటికీ కలిపి సామాన్య శాస్త్రము సైన్స్ అని ఉండేది, ఓకేనా? కొంత పెద్ద పెరిగిన తర్వాత ఏమవుతుందంటే ఫిజికల్ సైన్స్ అనేసి ఫిజిక్స్ కెమిస్ట్రీని ఒక దగ్గర, నెక్స్ట్ జువాలజీ అని పెట్టేసి ఒక టాపిక్ పెట్టేస్తారు కదా, బాటనీ అనేసి ఒక టాపిక్ పెట్టేస్తారు కదా. సో ఈ విధంగా సైన్స్లోనే మళ్ళీ సబ్ పార్ట్స్ ఆఫ్ సైన్స్ ఉంటాయి కదా, అన్నిటికీ సూటబుల్ అయ్యే మెథడ్ ఏంటి అంటే ప్రాజెక్ట్ మెథడ్ అన్నమాట, ఓకేనా? ఫోర్త్ డి.
ఫిఫ్త్ వన్, ఎఫ్డబ్ల్యూ వెస్ట్వే రిమార్క్స్ విచ్ మెథడ్ ఈజ్ ఇంటెండెడ్ టు ప్రూవ్ ట్రైనింగ్ ఇన్ మెథడ్, నాలెడ్జ్ ఈజ్ ఎ సెకండరీ కన్సిడరేషన్ ఆల్ టుగెదర్. మనకి ఎఫ్డబ్ల్యూ వెస్ట్వే అనగానే గుర్తుకు రావాల్సిన మెథడ్ ఏంటిది? ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడా, హ్యూరిస్టిక్ మెథడా, ప్రాజెక్ట్ మెథడా, లెక్చర్ మెథడా? గమనించారా? హ్యూరిస్టిక్ మెథడ్ అండి. ఓకేనా? సో ఈ హ్యూరిస్టిక్ అన్వేషణ పద్ధతి అని రాగానే మనకు గుర్తుకు రావాల్సిన సైంటిస్ట్ ఎవరంటే వెస్ట్వే గారు. ఓకేనా? సో ఇతడు మెయిన్గా ఇంపార్టెన్స్ ఇచ్చింది దేని గురించి అండి? ట్రైనింగ్ స్కిల్స్ గురించి కదా. సో ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ ఫిఫ్త్ వన్ ఏంటంటే హ్యూరిస్టిక్ మెథడ్, ఫిఫ్త్ బి. ఓకే. సిక్స్త్ వన్, ఎఫ్డబ్ల్యూ వెస్ట్వే కమెంట్స్ దట్ ద హ్యూరిస్టిక్ మెథడ్ ఈజ్ ఎయిమ్ టు ఇంపార్టింగ్ నాలెడ్జా, సాల్వింగ్ ద ప్రాబ్లమా, గివింగ్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ ఆ, ఇంపార్టింగ్ ప్రాసెస్ స్కిల్స్. మనం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, ఎఫ్డబ్ల్యూ వెస్ట్వే గారు హ్యూరిస్టిక్ మెథడ్ గురించి చెప్పాడు. హ్యూరిస్టిక్ మెథడ్ అన్వేషణ పద్ధతిలో మెయిన్గా ఇంపార్టెన్స్ ఇచ్చింది దేని గురించి? ప్రాసెస్ స్కిల్స్ గురించి. ఓకేనా? స్కిల్స్, నైపుణ్యం గురించి ఇచ్చాడు కాబట్టి. సో సిక్స్త్ వన్ ఈజ్ డైరెక్ట్లీ డి ఆప్షన్. ఓకే. నెక్స్ట్, విచ్ మెథడ్ కుడ్ బి యూజ్ టు టీచ్ ద మెకానిజం ఆఫ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ బై ఏ టీచర్? ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఓకేనా? సో మనం మెయిన్గా ఫాలో అయ్యేది ఏంటిది? హ్యూరిస్టిక్ మెథడ్, అన్వేషణ పద్ధత, ప్రాజెక్ట్ పద్ధత, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్, ఉపన్యాస ప్రదర్శన పద్ధత, ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్. సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. ఓకే. సెవెంత్ వన్ ఈజ్ సి. ఓకే. నెక్స్ట్ ఎయిత్ వన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్టెప్ ఆర్ స్టేజ్ ఇన్ సైంటిఫిక్ మెథడ్? సైంటిఫిక్ మెథడ్లో లేని స్టెప్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా? సో అంటే మనకు ఫస్ట్ సైంటిఫిక్ మెథడ్లో ఏం స్టెప్స్ ఉన్నాయో తెలియాలి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించిన క్లాస్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ అవి విన్న తర్వాత ఈ స్లిప్ టెస్ట్ రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇప్పుడైతే డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను. యాక్సెప్టింగ్ అండ్ చేంజ్ ద డేటానా, అడ్జస్ట్ విత్ ప్రాబ్లమ్, మేకింగ్ రిక్వైర్డ్ అబ్జర్వేషన్స్ టు ద ప్రాబ్లమ్, అబ్జర్వింగ్ ద డేటా ప్రూఫ్. అంటే మనకి ఇక్కడ అడ్జస్ట్ విత్ ద ప్రాబ్లమ్ అనేది అసలు ఎక్కడా కనిపించదు. ఓకేనా? సో ఎయిత్ వన్ బి అండి ఆప్షన్. ఓకే. నెక్స్ట్ నైన్త్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ ప్రాగ్మాటిజం? ప్రాగ్మాటిజం పైన బేస్ అయిన మెథడ్ ఏంటిది? ప్రాజెక్ట్ మెథడా, హిస్టారికల్ మెథడా, అసైన్మెంట్ మెథడా, హ్యూరిస్టిక్ మెథడా? ప్రాజెక్ట్ మెథడ్ అనేది ప్రాగ్మాటిజం పైన డిపెండ్ అవుతుంది. ఓకే. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఫర్ నైన్త్ వన్. నెక్స్ట్ నైన్త్ వన్, విచ్ ఈజ్ నాట్ ఏ టీచర్ సెంటర్ ఇన్స్ట్రక్షన్? ఓకేనా? సో టీచర్ సెంటర్ ఇన్స్ట్రక్షన్ కానిది ఏది? మోడలింగా, లెక్చరా, ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షనా, డెమాన్స్ట్రేషనా? సో ఇక్కడ కూడా టీచర్ సెంటర్ ఇన్స్ట్రక్షన్లో ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఉండదు. ఓకేనా? సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. సో టెన్త్ వన్ ఈజ్ సి ఆప్షన్ రైట్. ద ప్రాజెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ బెస్ట్ అసోసియేటెడ్ విత్ ద ఫిలాసఫీ ఆఫ్ విత్ సైంటిస్ట్ అండి? రాబర్ట్ హట్చిన్సా, బిఎఫ్ స్కిన్నరా, మ్యాక్స్ రెఫర్టీనా, జాన్ డ్యూయిన్? సో ఇక్కడ జాన్ డ్యూయీ ప్రాజెక్ట్ మెథడ్కి సంబంధించి. ఓకే. సో ఇక్కడ లెవెన్త్ వన్ ఈజ్ డి. ఓకే. నెక్స్ట్ ట్వెల్త్, ఏ టీచర్ ఈజ్ కండక్టెడ్ ఏ డెమాన్స్ట్రేషన్ టు మోటివేట్ స్టూడెంట్ బట్ ద డెమాన్స్ట్రేషన్ డస్ నాట్ రిజల్ట్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, ద టీచర్ ఈజ్ బెస్ట్ అడ్వైజ్డ్ టు ఫైండ్ అవుట్ ఎక్స్ప్లెయిన్ ద కాజ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద డెమాన్స్ట్రేషన్ బై ఇన్వాల్వింగ్ స్టూడెంట్సా, అదర్వైజ్ సెండ్ ఏ నోట్ టు ద సైన్స్ కోఆర్డినేటర్ ఆస్కింగ్ హిమ్ ఆర్ హర్ టు కమ్ టు ద రూమా, విత్ హోల్డ్ డెమాన్స్ట్రేషన్, డూ ఇట్ అగేనా, టెల్ ద క్లాస్ దట్ ద డెమాన్స్ట్రేషన్ ఫెయిల్డ్, ఆస్క్ దెమ్ టు హెల్ప్ డిటర్మైన్ ద రీజన్? పిల్లల్ని మోటివేట్ చేయడానికి టీచరు ఒక డెమాన్స్ట్రేషన్ క్లాస్ని కండక్ట్ చేశాడంట. అయితే అది అనుకున్నంత సక్సెస్ఫుల్ కాలేదు. అట్లాంటప్పుడు టీచర్ ఎలా అంటే సలహా ఇవ్వాలి. ఓకేనా? ఈ అవుట్కమ్స్ రాలేదు కాబట్టి ఫెయిల్యూర్ అయినందుకు వివరణ ఇవ్వాలా, స్టూడెంట్స్ ఎట్లా ఇన్వాల్వ్ కాలేదో చెప్పాలా, లేదంటే
సెండ్ ఏ నోట్ టు సైన్స్ కోఆర్డినేటర్ ఆస్కింగ్ హిమ్ ఆర్ హర్ టు కమ్ టు ద రూమ్. కోఆర్డినేటర్ గారికి ఈ డెమాన్స్ట్రేషన్ క్లాస్కి రమ్మని చెప్పాలా, లేదంటే విత్ హోల్డ్ ద డెమాన్స్ట్రేషన్ డూ ఇట్ అగైన్. సరే ఫస్ట్ ఏదో కండక్ట్ చేసినామో అది ఫెయిల్ అయిపోయింది, పర్లేదు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇంకోసారి డెమాన్స్ట్రేషన్ కండక్ట్ చేయాలా, లేదు డి ఆప్షన్లో చూస్తే టెల్ ద క్లాస్ దట్ ద డెమాన్స్ట్రేషన్ ఫెయిల్, ఆస్క్ దెమ్ హెల్ప్ టు డిటర్మైన్ ద రీజన్. ఎట్లాగో డెమాన్స్ట్రేషన్ ఫెయిల్ అయింది కాబట్టి రీజన్ ఏంటో చెప్పమని చెప్పాలా. ఓకేనా? సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు అక్కడే ఆగిపోకుండా మళ్ళీ డెమాన్స్ట్రేషన్ని రీకండక్ట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ 12th సి ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ విచ్ లెసన్ ఈజ్ ఎ జనరల్ రూల్ ఎక్స్ప్లెయిన్డ్ ఫస్ట్ అండ్ ఆఫ్టర్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ ఇల్లస్ట్రేటెడ్. కాగ్నిటివ్ లెసనా, స్కిల్ లెసనా, డిడక్టివ్ లెసనా, ఇండక్టివ్ లెసనా? ఇక్కడ ఏమన్నాడు, జనరల్ రూల్ నుంచి ఎగ్జాంపుల్కి వివరణ ఇచ్చాడంట. రూల్ నుంచి ఎగ్జాంపుల్కి వచ్చే వివరణ జ్ఞానాత్మకపరమైన లెసనా, నైపుణ్యంకి సంబంధించిన లెసనా, నిగమనాత్మక సంబంధించిన పాఠమా, ఆగమనాత్మక సంబంధించినటువంటి పాఠమా? సో ఆల్రెడీ ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఎక్కడైతే రూల్ టు ఎగ్జాంపుల్ వస్తుందో అది డిడక్టివ్ మెథడ్ అని చదువుకున్నాం కదా, సో ఆటోమేటిక్గా ఇక్కడ డిడక్టివ్ లెసన్ అనేది కరెక్ట్ అవుతుంది. 13th ఈజ్ ద సి రైట్ ఆప్షన్, రైట్? నెక్స్ట్ 14th, ద బెస్ట్ సైకలాజికల్ ప్రామిస్ ఫర్ సైన్స్ టీచింగ్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్టా, అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీటా, ఓల్ టు పార్టా, అబ్స్ట్రాక్ట్ టు ఓలా? అసలు సైన్స్ని ఎలా టీచ్ చేయాలి సైకలాజికల్ పరంగా? తెలిసిన దాని నుంచి తెలియని ఊహక, తెలియని ఊహ నుండి తెలిసిన వస్తువుక, మొత్తం నుంచి విడిభాగాలక, ఓకేనా? లేదంటే తెలియని దాని నుంచి మొత్తానిక. ఏ విధంగా చెప్పాలి అంటే మనకి ఏదైతే కంటికి కనిపిస్తుందో, ఓకే, నిజ వస్తువు అంటే కాంక్రీట్ అన్నమాట, అక్కడి నుంచి తెలియని ఊహాపరమైన విధానం వరకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఓకేనా? అది సైన్స్ టీచ్ చేసే పద్ధతి. 14th ఈజ్ ద ఏ రైట్ ఆప్షన్. సో ఇదండి ఈరోజు స్లిప్ టెస్ట్. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో కండక్ట్ చేస్తాను. సో ఎంతవరకు ఈ 14 క్వశ్చన్స్లో ఎన్ని కరెక్ట్ చేయగలిగారు అనేది కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా? ఇవి గురుకుల పర్పసే కాదండి, సీటెట్ టెట్ పర్పస్, ఏ టైప్ ఆఫ్ టీచింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా యూజ్ అవుతాయి. సో ఇంత ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.